మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కుతుంబం. మన దేశం వ్యవసాయక దేశం. మన దేశంలో దాదాపు 65-70% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతవరకు వాతావరణ పరిస్థితుల్లో కొన్ని ఒడిదుడుకులని రైతులు ఎదుర్కొంటూ ఉంటుంటే, విత్తనాలు వేసే సమయంలో ఎటువంటి విత్తనాలు వేయాలి అనే అనుమానాలు ఎన్నో, కొన్ని మంచివా చెడ్డవా, గింజ మొలకెత్తిన తర్వాత సక్రమంగా పంట చేతికొస్తుందా లేదా అనే ఎన్నో అనుమానాల నడుమ వ్యవసాయం కొనసాగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి విత్తనాలను ఎంచుకోవాలి, ఏవి నాణ్యమైనవి, అలాగే భూమికి విత్తనానికి గల సంబంధం ఏదైనా ఉందా, ఎలాంటి భూమిని ఎంచుకోవాలి, సో ఇలాంటి విషయాలన్నీ చర్చించడానికి ఈరోజు నాతో పాటు మన స్టూడియోలో ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ జి లాల్చంద్ గారు. ఇలాంటి డౌట్లన్నీ సార్ని అడిగి మనం రైతులకున్న అన్ని డౌట్లని మనం సాల్వ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, ఇప్పుడున్న రైతుల పరిస్థితిలో చాలా వరకు చూస్తున్నాం కదా, చాలా వరకు లాస్, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ థింగ్, వాళ్ళు పంట వేసే భూమికి ఏదైనా తేడా ఉంటుందా, అంటే ఇలాంటి భూమి పెంచుకోవాలి అని ఏదైనా ఉంటుందా? అంటే మనము ఏ రైతులు ఏ పంట వేసుకోవాలన్నా కూడా భూమి ఇసుక నేల కావచ్చు, ఎర్ర నేల కావచ్చు, నల్లరేగడి కావచ్చు, ఎటువంటి నేలనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ పంటను బట్టి, భూమిని బట్టి, అందులో ఉన్న పోషకాలను బట్టి కొద్ది కొద్దిగా వ్యత్యాసం తోటి ఉంటుంది. కాకపోతే ఏ పంటనైనా పండించుకోవచ్చు, బట్ దిగుబడులలో తేడా వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలనంటే, పంటను బట్టి ఈ నేలను సెలెక్ట్ చేసుకోవడము, అదేవిధంగా చౌడు నేల లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా చౌడు ఉంటే సరిగా పంట రాదు. మనం వేసుకున్న పంట కూడా కొద్దిగా వేరు వ్యవస్థ కావచ్చు, లేదంటే ఎదగడం కావచ్చు, ఇవన్నీ కూడా పనికిరాదు అనమాట. ఎందుకంటే అందులో లవణ పోషకాలు ఎక్కువ ఉంటుంది, వాటి యొక్క సాంద్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ చౌడు నేలలు పనికిరావు. అదేవిధంగా మరుగునీటి బయటకు సులువుగా వెళ్ళిపోవడానికి ఒక మార్గం ఉండాలి, అనువైన మార్గం అనేది మనము రైతులు చేసుకోవాలి. సో అటువంటి నేల అయితే మనకి బాగుంటుంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు నల్లరేగడ నేల, ఎర్ర నేల ఇలా చెప్పారు కదా, వీటిలో ఏది కరెక్ట్? అంటే నల్లరేగడి నేల, ఈ తర్వాత ఎర్ర నేలలు, తర్వాత ఇసుక నేలలు, ఇవి పోషకాల యొక్క లభ్యత కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా నల్లరేగడి నేలలో ఉంటుంది. ఇప్పుడు మొక్కలకి 16 రకమైనటువంటి పోషకాలు అవసరం ఉంటుంది. 16 రకమైన పోషకాలలో ప్రధానంగా రైతులు ఎక్కువ విరివిగా ఎక్కువ మోతాదులో వాడుకునేది ఏంటంటే నత్రజని, భాస్వరం, పొటాష్. అట్లాగనే అంతకన్నా కొంచెం తక్కువలో ఉండవలసింది మొక్కలకి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. అదేవిధంగా కొంచెం సూక్ష్మ పోషకాలు అంటాము, సూక్ష్మ ధాతు పోషకాలు అని అంటే కాపర్, మాంగనీస్, బోరాన్, జింక్, ఐరన్, మాలిబ్డిన్, అట్లా ఒక 6 రకాలైనటువంటి పోషకాలు. ఇవన్నిటితో పాటు ప్రకృతి పరంగా అంటే గాలి ద్వారా, నీటి ద్వారా కూడా కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్, ఆక్సిజన్, ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. అంటే ఓవరాల్గా మొత్తం 16 రకమైనటువంటి పోషకాలు మొక్కలకు అవసరం. అయితే ఈ నేలని బట్టి ఈ నల్లరేగడి నేలలో ఎంత మోతాదులో ఉంటుంది, ఎర్ర చిలకలో ఎంత మోతాదులో ఉంటుంది అనేది కొంచెం వ్యత్యాసంలో ఉంటుంది అన్నమాట. సో దాన్ని బట్టి కొన్ని కొన్ని పంటలు అని అంటే ఎలా అంటే, కొన్ని పంటలు ఎక్కువగా కొన్ని పోషకాలను మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే భూమిని బట్టి కూడా మనం వేసే పంట ఉంటుంది. అవును అవును, భూమిని బట్టి కూడా మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే నల్ల రేగడి నేల, దాన్ని ఏమంటాం అనంటే మామూలుగా బ్లాక్ కాటన్ సాయిల్ అంటాం. అంటే పత్తి పంట అనేది కేవలం నల్లరేగడి నేలలోనే బాగా వస్తుంది. సో నల్లరేగడి నేలలో వచ్చినంత దిగుబడి ఎర్రచెలక నేలలో రాదు, ఎర్రచెలక నేలలో వచ్చినంత దిగుబడి మళ్ళీ ఇసుక నేలలో రాదు ఆ పంట. సో ఆ రకంగా ఆ భూమిని బట్టి, ఆ పంటను బట్టి కూడా తేడా ఉంటుంది అన్నమాట. సో మన భూమికి ఎటువంటి పంట అనుకూలము అనేది మనము రైతు నిర్ణయం తీసుకోవాల్సిన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక నేల ఉంది, ఇసుక నేలలో పుచ్చకు సంబంధించిన పుచ్చ పంట కానీ, అట్లాగనే ఈ ఉద్యానవన పంటలు కానీ, కూరగాయలు కానీ, వేరుశనగ కానీ ఇట్లాంటివి బాగా వస్తాయి ఎర్రచెలక నేలలు. అదేవిధంగా అదే ఆ పంటల్ని మనం నల్లరేగడిలో తీసుకొచ్చేసామనుకోండి అంతగా రాదు. సో ఆ కొన్ని కొన్ని పంటలు కొన్ని కొన్ని పోషకాలను ఎక్కువ తీసుకోవడం వలన ఆ భూమిని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మరి భూమిని సెలెక్ట్ చేసుకోవాలి, ఈ భూమిలో ఎంత పోషకాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు భూసార పరీక్ష అని చెప్పేస్తున్నారు కదా, అది ఎంతవరకు ఉత్తమం అని? భూసార పరీక్ష అనేది ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వారి భూమి యొక్క పోషకాల స్థితిని, పోషకాల స్థాయిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే
మనము జనరల్గా రైతులు అవగాహన లోపంతో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పక్క రైతు ఏం వాడుతున్నారు, ఏ ఎరువులు వాడుతున్నారు, మనం కూడా అదే వాడదాము, అదే దిగుబడి వస్తుంది అనే ఒక అపోహతోటి ఒక్కడు ఏం చేస్తే మనం అది చేయాలనే ఉద్దేశంతో జనరల్గా పాటిస్తూ ఉంటారు. అది కూడా ఎరువుల యాజమాన్యం కూడా సక్రమంగా అంటే పద్ధతి ప్రకారంగా ఒక శాస్త్రీయ విధానంతో వాళ్ళు వేసుకోకపోవడం అనేది జరుగుతూ ఉంది. వాస్తవంగా అయితే ఒక రైతు, ఒక తెలివైన రైతు అనంటే వారి యొక్క భూమిలో పోషకాల యొక్క స్థాయి తెలుసుకొని, అంటే తెలుసుకోవాలి అనంటే ఖచ్చితంగా భూసార పరీక్ష చేయించుకోవాల్సిందే. సో భూసార పరీక్ష తెలుసుకుంటే ఏమవుతుంది అనంటే అందులో పిహెచ్ అని అంటాము. పిహెచ్ అనంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అనమాట. పిహెచ్ తర్వాత లవణ సాంద్రత, ఈసీ అని అంటాము. లవణ సాంద్రత ఒకటి, అందులో నత్రజని, లభ్య నత్రజని ఎంత, లభ్య భాస్వరం ఎంత, లభ్య పొటాష్ ఎంత, అట్లాగనే మైక్రో న్యూట్రియంట్స్ అంటాం కదా, సూక్ష్మ పోషక పదార్థాల యొక్క స్థాయి, ఇవన్నీ తెలుస్తుంది. ఇవన్నీ తెలిసిన తర్వాత ఒక భూసార పరీక్ష కేంద్రం నుంచి ఒక సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ఇస్తారు. ఆ సాయిల్ హెల్త్ కార్డు మనకి కొత్తగూడెంలో అవైలబుల్ ఉందా సార్? ఇది కొత్తగూడెం ఉంది, ఇంకోటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు ల్యాబొరేటరీస్ అవైలబుల్ ల్యాబొరేటరీస్, ఒకటి భద్రాచలంలో ఉంది, ఒకటి ఏమో కొత్తగూడెంలో ఉంది. అది కూడా మార్కెట్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో అది నడుస్తూ ఉంటుంది. వారికి సంబంధించినటువంటి స్టాఫ్స్ కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అంటే మరి దీనికి ఎలాంటి శాంపిల్ తీసుకోవాలి, అంటే పొడి నేల తీసుకోవాలా, తడిచి ఉన్న నేల తీసుకోవాలా, ఈ టెస్ట్ మనం చేయాలి అంటే? జనరల్గా భూసార పరీక్ష చేయించుకోవాలి, తర్వాత ఈ మట్టి నమూనాను సేకరించాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎట్లానంటే ఇప్పుడు మనం భూసార పరీక్ష, మనకి ఏదైనా ప్రాబ్లమాటిక్ సాయిల్స్ అంటాం, ప్రాబ్లమాటిక్ సాయిల్స్ అంటే సమస్యాత్మక భూములు, సమస్యాత్మక భూములు ఒక రైతుకి ఇబ్బంది కలుగుతూ ఉంది, సరిగ్గా దిగుబడి రావట్లేదు, లేదంటే ఇంకేదన్నా పైనుంచి పడ్డ వాటర్ తొందరగా ఇంకటం లేదు, అటువంటి సమస్యలు ఉన్నప్పుడు, లేదంటే దిగుబడి సరిగ్గా రావట్లేదు, అటువంటి సమస్యలు ఉన్నప్పుడు కావచ్చు, జనరల్గా పోషకాల స్థాయి తెలుసుకోవాలనే ఉద్దేశం ఉండడం మంచిది, బట్ అట్లా కూడా మనము మట్టి నమూనాలను సేకరించాల్సిన అవసరం ఉంది. మట్టి నమూనాలను సేకరించాలంటే సాధారణంగా కొన్ని మనకు ఈ ఇంప్లిమెంట్స్ అంటాము, అంటే మన దగ్గర ఒక గుణపం కానీ, పార కానీ, గన్ని బ్యాగ్స్ కానీ, పేపర్ కానీ, పాలిథిన్ సంచులు కానీ, ఇవన్నీ మనం వాటికి సంబంధించినటువంటి కలెక్ట్ చేయడానికి ఈ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి దగ్గర పెట్టుకొని ఒక ఎకరం అనుకుందాం, ఉదాహరణకు ఒక ఎకరం పొలంలో అక్కడక్కడ ఒక ర్యాండమ్గా ఒక 7 నుంచి 8 చోట్ల మనము శాంపుల్ తీయాల్సి వస్తుంది. సో ర్యాండమ్గా మనం ఏం చేయాలంటే దాన్ని వి షేప్లో డగ్ చేయాలి, తవ్వాలి వి షేప్లో. వి షేప్లో తీసినాక అందులో నుంచి మట్టి అంతా తీసేసేసుకొని పక్కన పెట్టేసేసి, ఇట్లా వి షేప్లో అంటే ఎంటీ వి ఉంటుంది కదా, ఎంటీ వీలో అంచుల వెంబడి ఉన్న మట్టిని సేకరించాలి. ఆ రకంగా ఒక గుంట దగ్గర, ఇంకొక దగ్గర, ఇంకొక దగ్గర, అట్లా సుమారుగా ఒక కేజీ పైన మనకి అదంతా మనము మట్టిని కలెక్ట్ చేసుకొని ఒక న్యూస్ పేపర్నో బస్తానో పర్చేస్ చేసుకొని దానికంతా మిక్స్ చేసేసుకొని, దానికి 4 భాగాలు డివైడ్ చేయాలి, 1, 2, 3, 4 అని. అయితే దానికి 4 భాగాలుగా డివైడ్ చేసిన తర్వాత ఆపోజిట్ భాగం రిమూవ్ చేసేసుకొని తీసేసుకొని మళ్ళీ ఈ మిగిలిన భాగాలను కలపాలి. ఆ రకంగా 2-3 times అట్లా మనం చేసిన తర్వాత సుమారు ఒక 1/2 kg మందం మట్టి, మంచి మట్టి అనేది అంత మిక్సర్ మట్టి అనమాట. సో ఆ మట్టి మనకు వస్తుంది, దాన్ని మనం ప్యాక్ చేసేసుకొని, అందులో ఫార్మర్ నేమ్, సర్వే నెంబరు, గతంలో ఏ పంట వేశారు, తర్వాత ఎలా దిగుబడి వచ్చింది, ఏమేమి ఎరువులు వాడారు, ఇవన్నీ కూడా ఫార్మర్ సంబంధించినటువంటి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో జత చేసేసుకొని మన సంబంధిత భూసార పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి సబ్మిట్ చేసేస్తే వాళ్ళు అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. మనకి రిపోర్ట్ రావడానికి ఎన్ని డేస్ పడుతుంది? రిపోర్ట్ రావడానికి జస్ట్ మనం మండేలో ఇచ్చేస్తాం, మండేలో ఇచ్చేస్తారు. కాకపోతే ఒక ఏదైనా ప్రభుత్వ పథకాలు అనుకోండి, స్కీమ్స్ అనుకోండి, నెంబర్ ఆఫ్ శాంపుల్స్ చాలా ఉంటాయి కదా, అవి చేయడానికి అంటే రోజుకు ఒక 8 నుంచి 12 శాంపుల్స్ అట్లా చేస్తారు, కానీ ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు కొంత సమయం పడుతుంది అనమాట చేయడానికి. సో మనకి నామినల్గా ఈ స్కీమ్ల పరిధిలో లేకుండా మనకు కావాలని మనం ఏదన్నా శాంపుల్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే నామినల్ ఛార్జెస్ ఉంటాయి, జస్ట్ నాకు తెలిసి ఒక 10-15 rupees అంత ఉంటుంది అనమాట. సో అది పే చేసేసుకుంటే మనకు వెంటనే చేసి అదే రోజు ఇచ్చేస్తారు. సో దాన్ని బట్టి మనము అందులో ఏ పోషకాలు ఎంత ఉన్నాయి, నత్రజని, లభ్య నత్రజని ఎంత, లభ్య భాస్వరం ఎంత, లభ్య పొటాష్ ఎంత, అట్లాగనే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఏ పంట వేయాలనుకున్నది, ఆ పంటకు ఒక్కొక్క పంటకు ఒక్కొక్క సిఫారసు ఎరువుల సిఫారసు డోస్ అనేది ఉంటుంది, ఏదైతే మనం సిఫారసు చేస్తూ ఉంటామో అందులో దానికన్నా తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా, ఏ మోతాదులో ఉంది అనేది తెలుస్తుంది అనమాట. తెలిసిన తర్వాత ఒకవేళ తక్కువ ఉందనుకోండి, తక్కువ ఉంటే మనం అదనంగా ఎంతైతే తక్కువ ఉందో దాని ఆ సిఫారసు డోస్ కన్నా ఒక 33% మనం దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అదే ఒకవేళ యావరేజ్గా ఉందనుకోండి, కరెక్ట్గానే ఉంది, కరెక్ట్గానే ఉంటే మనం యాజ్ పర్ ద సిఫారసు ఎంతైతే మనం చేస్తూ ఉన్నామో ఆ సిఫారసు మీద వేసుకోవాల్సిన అవసరం ఉంది.